హామీలు నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో జిల్లాల నుంచి ఆశా వర్కర్లు విజయవాడ ధర్నాకు వెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 30 మంది ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వేతనాల పెంపు, పెండింగ్ వేతనాల చెల్లింపు విషయమై విజయవాడలో ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను పాలకొల్లు రైల్వే స్టేషన్లో అడ్డగించారు పోలీసులు. 10,000 రూపాయల వేతనం ఇస్తామన్న సీఎం జగన్ ఇప్పటి వరకు అది నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో జిల్లాల నుంచి ఆశా వర్కర్లు విజయవాడ ధర్నాకు వెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 30 మంది ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వేతనాల పెంపు, పెండింగ్ వేతనాల చెల్లింపు విషయమై విజయవాడలో ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్స్ ని పాలకొల్లు రైల్వే స్టేషన్లో అడ్డగించారు పోలీసులు. 10,000 రూపాయల వేతనం ఇస్తామన్న సీఎం జగన్ ఇప్పటి వరకు అది నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివసాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివసాగర్. థ్యాంక్ యూ సుమా. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ రోజు విజయవాడలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన మొదటి హామీగా మనం చూసుకోవచ్చు, ఆశా వర్కర్లకి జీతాలు పెంచుతున్నాం, నెలకు 10,000 రూపాయలను వారికి అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చారు, చాలీ చాలీ జీతాలతో కుటుంబాలు వెళ్ళదీయలేకపోతున్నారు. ఇవన్నీ కూడా నేను పాదయాత్రలో గమనించాను. పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు కూడా అన్ని చోట్ల ఆశా వర్కర్లు ఇదే వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వేతనాలు సరిపోవడం లేదు, బకాయిలు కూడా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయిందని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా అట్టహాసంగా ప్రకటించారనే చెప్పుకోవచ్చు. 10,000 రూపాయల వేతనాన్ని నేను మీకు ఇస్తున్నాను, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు నాకు చెల్లెళ్ళు, నేను మీ ఇంట్లో పెద్ద కొడుకు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ క్షేత్రశాల చూసుకుంటే ఇప్పటి వరకు కూడా వారికి ఆ 10,000 రూపాయల వేతనాన్ని ప్రభుత్వం అందించలేకపోయింది. కొన్ని కొత్తది హామీ ఇచ్చింది, ఆయన 10,000 రూపాయలు ఇవ్వకపోగా గతంలో ఉన్న పెండింగ్ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. దీని వల్ల మేము రోడ్డు పడే పరిస్థితి వచ్చిందని కూడా ఆశా వర్కర్లు విజయవాడలో ధర్నాన్ని చేపట్టారు. అయితే ఈ ధర్నాకి అంటే శాంతియుతంగా చేసుకునే ధర్నాకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. మాట తప్పడం, మడవ చెప్పడం అన్న సీఎం జగన్ రెడ్డి ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం అని కూడా జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు చెప్పే పరిస్థితి ఉంది. ఇలా అరెస్టులతోనో లేక అదుపులోకి తీసుకోవడం వలన ఈ ప్రభుత్వం మీద మాకు కొంత ఆసక్తి పోయే సందర్భాలు ఉన్నాయి. మీరు ఇస్తానన్న 10,000 ఇవ్వటం మాట అటుంచి అసలు బకాయి వేతనాలు కూడా చెల్లించకపోవడం కొంత విమర్శలకు రాకపోతు మీద దారితీస్తుందనే చెప్పుకోవచ్చు. మా శివసాగర్, అంటే కొంతమంది ఆశా వర్కర్స్ ని పాలకొల్లు రైల్వే స్టేషన్ లో పోలీసులు అడ్డగించి కొంతమందిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికైనా ఈ ధర్నాతోనైనా అధికారులు స్పందించి వారి సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు స్పందించారా ఆశా వర్కర్ల ధర్నాకు సంబంధించి? ఆశా వర్కర్లకు సంబంధించి గత 3 నెలలుగా కూడా వారు వివిధ స్థాయిలో అధికారులు కానీ స్పందన కార్యక్రమం పెట్టిన తర్వాత జిల్లా కలెక్టరేట్ లో కానీ వారి మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఎంఆర్ఓలు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మాకు జీతాలు రావడం లేదు, బకాయిలు ఎక్కువగా పడిపోయినాయి. సీఎం సాక్షాత్ సీఎం ఈ 10,000 రూపాయల వేతనం ఇస్తా అన్నారు, దానికి సంబంధించిన డిఓ ఇవ్వండి అని కూడా వారి ఏదైనా కూడా అధికారులు వారి గోడు పట్టించుకున్న వాళ్ళే లేరని చెప్పుకోవచ్చు. ఈ 3 నెలల పాటు కూడా వాళ్ళ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇంకా వారికి ఊపిక లేక విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ధర్నాని ప్లాన్ చేసుకున్నారు. అయితే దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. కొంతమందిని విజయవాడ వెళ్తుండగా మార్గ మధ్యలో అదుపులోకి తీసుకుంటే, మరికొంతమందిని ఎక్కడైతే ఈ రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో కూడా మరికొంతమంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి మద్దతు ఇచ్చే సంఘాలను కూడా సంఘ నాయకులను కూడా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం ఆశా వర్కర్లు అందరూ అడిగేది ఒకటే, మేము ఆయన్ని 8,000 రూపాయలు జీతం చేయమని అడిగాం, కానీ జగన్ రెడ్డి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. దానికి మేమంతా కూడా ఆనందంగా ఆయనకి ర్యాలీలు చేయడం జరిగింది, ఆయనకి పాలాభిషేకాలు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. 3 నెలలు కావస్తుంది, 10,000 వేతనాన్ని ఆయన అందించలేకపోతున్నారు, 10,000 వేతనం అందించి ఇప్పుడున్న పాత బకాయిలు కూడా ఇవ్వలేకపోతున్నారని కూడా ఆశా వర్కర్లందరూ కూడా మండిపడుతున్నారు సుమా. రైట్, థ్యాంక్ యూ శివసాగర్. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.
ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.